అన్న మనమే సినిమా చూడడం జరిగింది అన్న, చాలా బాగుంది సినిమా. అయితే శర్వానంద్ గారు అయితే ఇక వన్ మ్యాన్ షో అనుకోలే, శర్వానంద్ గారితో ఈక్వల్గా మన కీర్తి గారు అంటారు మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. ఎక్కువ ఇలాంటి ఫిలిమ్స్లో హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ హీరోయిన్కి మాత్రం ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెయిన్ థింగ్ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్ బోన్ అనుకోవాలి ఈ మూవీకి. నాకైతే డైరెక్షన్ మాత్రం మన ఆదిత్య గారు అయితే చాలా బాగా చేసిరన్న, మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. మళ్ళీ దిల్ రాజు గారు ఎప్పుడైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎట్లయితే తీసిరో అదే తరగాల ఇలాంటి మనమే సినిమా చాలా 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 బాగుంది. సెంటిమెంటల్గా అయినా సరే ఒక మంచి పిక్చర్ చూసి, అరే మంచి పిక్చర్ చూసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది పేరెంట్స్ కోసం చేసిరు, పేరెంట్స్ కోసం చేసిన ఫిలిమ్స్ అన్నీ హిట్ అయినాయి. ఇది కూడా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్. అందరు మా ఏమంటారు ఫాదర్ అండ్ మదర్ ఎట్లయితే వాళ్ళు మన సన్కి ఎట్లయితే లవ్ చేస్తారో, పిల్లలని ఎట్లయితే లవ్ చేస్తారో ఆ కాన్సెప్ట్ తీసుకొని తీసిన డైరెక్టరు. చాలా చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీనిలో సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్ బోను. ఆదిత్య గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి వాచ్ చేసే సినిమా, కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ. అసలు మొత్తం కలర్ఫుల్నెస్ ఉందన్న, అన్నీ ఉన్నాయి మూవీలో మాత్రం. కంపల్సరీ థియేటర్లో వచ్చి వాచ్ చేయండి మనమే సినిమా, మంచి బ్లాక్ బస్టర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎలా ఉంది మనమే మూవీ? మూవీ చాలా బాగుంది. హీరో మంచి యాక్ట్ చేశారు, డైరెక్టర్ చాలా మంచిగా తీశారు, ఇమోషన్స్ బాగా పెరిగాయి మూవీలో, చాలా బాగుంది. మూవీలో మీకు నచ్చిన సీన్? నాకు నచ్చిన సీన్ ఆ బేబీ ఏడుస్తున్నప్పుడు, అది చాలా ఇమోషనల్ అనిపించింది. మూవీలో మీకు ఎక్కువ అంటే ఎమోషనల్గా కొంచెం టచ్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అదే ఎప్పుడైతే బేబీ ఏడుస్తూ ఉంటుందో అప్పుడే చాలా ఎమోషన్ అనిపించింది. కామెడీ ఎప్పుడైతే హీరో చాలా కామెడీ చేస్తూ ఉంటాడు ఆమె యాక్ట్రెస్తో. అది శర్వానంద్ గారు హిట్ పడినట్టేనా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హిట్ పడినట్టే? హిట్టే అనుకుంటా. ఫైవ్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4.7. హాయ్, మనమే మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కామెడీ ఎలా ఉంది? కామెడీ కూడా చాలా బాగుంది, టైమింగ్ కూడా బాగుంది. కీర్తిశెట్టి యాక్టింగ్ కూడా బాగుంది. చాలా రోజుల కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. శర్వానంద్ గారు కూడా 2 ఇయర్స్ తర్వాత తీశారు కాబట్టి మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్ ఉన్న పేరెంట్స్కి, చిల్డ్రన్స్కి ఫ్యామిలీలో ఎలా ఉండాలో అది ఇచ్చారు. మూవీలో నచ్చిన సీన్ ఏంటి? నాకు మూవీలో కామెడీ, హీరో కామెడీ, వెన్నెల కిషోర్ దను హీరో కామెడీ బాగుంది. ఫైవ్ రేటింగ్ అంత? ఫైవ్ రేటింగ్ 4. నా ఇప్పుడే మనమే సినిమా చూస్తున్న, సినిమా మాత్రం హైలైట్ ఉంది అన్న. అంటే హైలైట్స్ అంటే కామెడీ అన్న, ఆ చిన్న పిల్లోడు కామెడీ మాత్రం హైలైట్. అది సెంటిమెంట్ అయితే హైలైట్ ఉంది అన్న, వాళ్ళు ఇద్దరు పిల్లోని ఎట్లా పెంచుతారు అదంతా మంచిగా జనరేట్ అయింది అన్న కామెడీ. ఇట్లా శర్వానంద్ మరొక హిట్ అన్న, శతమానం 50 అయితే ఒక మంచి హిట్ అనుకోవచ్చు. సినిమా హైలైట్ అన్న, ఏమన్నా అసలు ఒక ఏంజల్లా ఉందన్న చూస్తుంటే మూవీలో. కామెడీ ఎలా ఉంది చెప్పిన అన్న? ఇప్పుడే కామెడీ మాత్రం అల్టిమేట్, ఎమోషన్ మాత్రం బాండింగ్ మంచిగా ఉందన్న. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కేర్ చేసా పిల్లల్ని, అదంతా కామెడీ ఎలా జనరేట్ అయింది అంతా బాగుందన్న. శతమానం తర్వాత ఇదే కరెక్ట్ మూవీ అన్న సెట్. ఇలాంటి మూవీ తీస్తే చాలామంది పబ్లిక్ అట్రాక్ట్ అవుతుంది అన్న థియేటర్స్కి. తెలియదు కానీ నార్మల్గానే ఉంది, కానీ ఫ్యామిలీస్ చూడొచ్చు అన్న మూవీ మాత్రం. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు ఎలా చూసారు? బాగానే ఉంది అన్న డైరెక్షన్ ఇట్లంతా, కానీ కామెడీ మూవీకి హైలైట్. రాహుల్ రామకృష్ణ గారు కామెడీ ఎలా ఉంది? హైలైట్ అన్న, కామెడీ హైలైట్ అన్న మూవీకి మొత్తం. వెన్నెల కిషోర్ కానీ అందరు కామెడియర్స్ అంతా మస్తు చేసారు అన్న మూవీ. ఇట్లా లొకేషన్స్ ఇట్లా హైలైట్ ఉన్నాయి అన్న మొత్తం. ఫైవ్కి 4.5 సార్. సినిమా ఇప్పుడే చూసాం మనమే, అసలు అద్దరు కొట్టేశాడు శర్వాది. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా, కానీ కలర్ఫుల్గా కనిపించారు. ఇంకా కృతి శెట్టి గురించి చెప్పనక్కర్లేదు, కంబ్యాక్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. కాంబినేషన్ కెమిస్ట్రీ అయితే అద్దరిపోయింది అనుకోవచ్చు. ఇక ఆదిత్య గారు తీసిన డైరెక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా మూవీ ఉందన్నమాట. ఎందుకు అంటే అసలు మనం నిజంగా అమ్మా నాన్నని వదిలేసి అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక మంచి ఎమోషన్ని కనెక్ట్ చేసినారు. సో దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చూసే విధంగా ఉంది. అంతేకాకుండా దీంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు, ఆ బాబు క్యారెక్టర్ అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇక మన వెన్నెల కిషోర్ గారిది తెలిసిందే, శర్వానంద్ వెన్నెల కిషోర్ ఇద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ మన రన్ రాజాలో రన్ చూసినా, ఇప్పుడు ఆ కామెడీ టైమింగ్ అని అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు.
ఇక అందరికన్నా కూడా రాహుల్ రామకృష్ణ గారు కూడా అద్దరు కొట్టిరు, ఆయన కామెడీ టైం కూడా అందరికీ తెలిసిందే. ఇక శర్వానంద్ అయితే సూపర్ 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 అని చెప్పుకోవచ్చు. ఇక ఇద్దరికి కూడా మంచి కంబ్యాక్ పడినట్టు ఉండొచ్చు. నేను మాత్రం 5కి 4.5 రేటింగ్ ఇస్తా, మీరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్తో చూడండి. అన్న మనమే అనే సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది, నిజంగా సూపర్ హిట్ మూవీ అనమాట, చాలా బాగుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. శర్వానంద్ అన్న చాలా మంచి సినిమా అందించావు, చాలా జెన్యున్గా ఉంది సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే హీరోయిన్ గురించి ఏం చెప్పాలి బ్రదర్, అసలు తన గ్లామర్ నిజంగా ఇందులో మాత్రం నిజంగా హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా చూపించారు. కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది, అలాగే డిఐ కానీ సాంగ్స్ అయితే ఎవ్రీ వన్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే పిల్లోడు అసలు చిన్న పిల్లోడే కానీ మామూలు చేయలేదు భయ్య, అల్టిమేటెడ్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనమాట, అలాగే మదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి వెన్నెల కిషోర్ కామెడీ కూడా టైమింగ్ సెన్స్ కొద్దిగా ఉన్నా కూడా తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా, నాకు తెలిసి అయితే బ్లాక్ బాస్టర్ మూవీ. అసలు ఎవరు అన్నానా శర్వానంద అన్న ప్రతి సినిమా ఇటు దీది ఇంకా ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ సినిమా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది బ్రదర్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అసలు ఎవరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. మనమే అంటే మన కోసమే తీసినట్టుంది అన్న సినిమా, మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే చిన్నపిల్లలు పెద్దలు యూతే కాదన్న, అసలు ఎవరు చూసినా కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్న, నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. శర్వానంద్ గారు మీరు డే బై డే అసలు చాలా యంగ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఓకే తన 35th ఫిలిం కానీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ మాత్రం. అండ్ మెయిన్ చెప్పుకోవాలంటే సాంగ్స్ అన్న, మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిన అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ మాత్రం. అండ్ లాస్ట్లో ఎమోషన్ సీన్ మాత్రం ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అవుతుంది. చిన్న పిల్లోడన్న ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే వితిన్ 2-3 ఇయర్స్లోనే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే మనోడు, అంటే నెక్స్ట్ హీరో అవుతాడని చెప్పుకోవచ్చు. అండ్ కృతి శెట్టి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు అండ్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఓవరాల్గా మూవీ మాత్రం మన పేరెంట్స్కి అండ్ పిల్లలు కలిసి చూడాల్సిన సినిమా అన్న, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమా సంక్రాంతికి వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుండే. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. సో ఇప్పుడు మనమే అనే మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ మీడియాస్కి కంగ్రాచులేషన్స్ అండి. సో మనమే అంటే మా అందరికీ. సో చాలా రోజుల తర్వాత ఏంటంటే సినిమా థియేటర్లకు జనాలు రావట్లేదు, బట్ అంటే సరైన కంటెంట్ సినిమాలా లేకుంటే మంచి సినిమాలా, అంటే ఒకప్పుడు మనం సంక్రాంతి సినిమా అప్పుడు ఆ టైప్లో కలిసిందామ్రా ఇట్లా మెగాస్టార్ కానీ వీళ్ళందరూ కంప్లీట్ ఒక మంచి ఫ్యామిలీ, అంటే ఒక ఏజ్కి సంబంధం లేకుండా. సో పుట్టిన ప్రతి ఒక్కరు చూసి సినిమా ఆనందించగలిగే సినిమాలు కరువు అయిపోయినాయి. అలాంటిది డైరెక్టర్ గారైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా. ఈ సినిమాకైతే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే అసలు ఆ ఎమోషన్ సీన్స్ అసలు మ్యూజియం ఆ మ్యూజిక్తోనే ఏడిపించేశాడు ఎమోషన్ సీన్స్ కానీ. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కొడుకు మీద చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ శర్వానంద్ గారు అన్నారు శతవానంతి తర్వాత ఫ్యామిలీ రావాలి అని చెప్తే, సో వీళ్ళు మామూలుగా ప్రమోషన్లో చెప్తుంటారు కదా అనుకున్నా, బట్ సినిమా చూసిన తర్వాత నేనైతే ఎమోషన్ ఖచ్చితంగా మీరు ఏడుస్తారండి సినిమాని. హీరోని క్యారెక్టర్ కానీ ఆ బాబు యాక్టింగ్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇది కంప్లీట్ చెప్పాలంటే ఒక స్టైలిస్ట్ ఎమోషన్ ఫ్యామిలీ పిక్చర్. అంటే మనం ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం కదా, సో ఆ స్టైల్లో అప్డేట్ వర్షన్లో తీసిన సినిమా ఇది. కంప్లీట్ ఒక ఫ్యామిలీతో అన్న హెడ్సప్ అన్న, నువ్వు గ్యాప్ ఇచ్చిన. సో హీరోయిన్ కూడా అన్నారు గ్యాప్ ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్ వచ్చేసింది అన్నారు, కానీ గ్యాప్ ఇచ్చారు కానీ రేపటి నుంచి ఫ్యామిలీ టికెట్ దగ్గుతాయి. నేను చెప్తున్నాను కదా, మీకు ఎవరికైనా నచ్చకపోతే అరే నువ్వు ఎందుకు రివ్యూ చెప్పారా అని మీరు ఎట్లా వేసుకోవచ్చు, నేను చెప్తున్నా కదా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ మీడియాకి థ్యాంక్స్ డైరెక్టర్ గారు మీ విజన్. అంటే చాలామంది హీరోయిన్కి ఏదో సాంగ్స్కి వచ్చేసి అలా తీస్తుంటారు, కానీ ద పర్ఫెక్ట్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఎమోషన్, ఒక ఫీల్, ఒక క్యూట్ లవ్ స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎక్కడ బోర్ కొట్టది, ఒక కొత్త ప్రపంచ లోకంలోకి వెళ్ళి చూసినట్టుండి. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మనమే? మనమే సినిమా ఎప్పుడూ చూసినా చాలా బాగుంది. శర్వానంద్కి మన ఎంత ఫ్యామిలీ ఆడియన్స్కి కరెక్ట్ కూర్చోబెట్టే సినిమా ఇది, కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి. అంటే ఇప్పుడు వచ్చిన కాలంలో గలీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీస్ రాకుండా శర్వానంద్ అన్నట్టే ప్రెస్ మీట్లల్లో ఈవెంట్లో అన్నాడు కదా ఫ్యామిలీ ఆడియన్స్ పక్క వచ్చి కాలర్ రెగ్యులేషన్ సినిమా ఇది. శర్వానంద్ యాక్టింగ్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ మస్తు అనిపించింది. చాలా చిన్న పిల్లల క్యారెక్టర్ అయితే హైలైట్ అనిపించింది. కీర్తి శెట్టి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కీర్తి శెట్టి మన వారి
మెటీరియల్ ఎంత చెత్త చేసిందో ఈ సినిమాలో అంత మంచి చేసింది. చాలా బాగుంది సినిమా అయితే. మూవీకి ప్లస్ పాయింట్ వెన్నల్ కిషోర్, శర్వానంద్ చాలా ప్లస్ అయింది మూవీకి. మన శతమానం ఉంది చూసినాం కదా మూవీ, దానికన్నా డబ్బులు ఉంది సినిమా, చాలా బాగుంది. అదే ఇప్పుడు చాలామంది మన భగవత్ కేసరి పాపం తీసుకొని ఇట్టు కొట్టారు, వీళ్ళన్నీ చిన్నపిల్లలు తీసుకున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి, ఈ సినిమా హిట్ అయింది. రొమాన్స్ అంత లేదు కానీ ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యేలాగా బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ అవంతా మంచి అనిపించింది. బ్లాక్ బస్టర్ 4.5. ఎలా ఉంది అన్న మనమే మూవీ అన్న? మామూలుగా లేదన్న, మనమే సినిమా అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. డైరెక్టర్ ఆదిత్య అన్న నిజంగా నీకు దండం అన్న, ఇంత మంచి కంబ్యాక్తో మా శర్వానందనకి ఇంతమంది గ్యాప్ తర్వాత మామూలుగా వస్తావని ఊహించలేదన్న. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే ఇరుక తీసేసినావన్న. కృతి శెట్టి అక్క నువ్వు ఏందక్క ఇంత ఎన్ని ఉప్పిన తర్వాత ఇంత మంచి కంబ్యాక్తో ఇప్పుడు సినిమా మంచి సినిమా హిట్ సినిమాతో వచ్చినావు అనుకుంటున్నావు? ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ బుడ్డోని ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరన్న, ఎక్కడి నుంచి కామెడీ పండించినావన్నా నువ్వు? మామూలుగా అంటే మామూలుగా లేదన్న. మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇస్తాడు మందు, ఈ సినిమా చూస్తే మీరు అవతారు చిందు, తర్వాత మనం అంతా కలిసి చేద్దాం విందు. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, సినిమా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సూపర్ హిట్ సినిమా అన్న, శర్వానందన నీకు దండమన్న, మంచి సినిమాతో మంచి ప్రేక్షకులను కాపాడినవన్న. నువ్వు నిజంగా చెప్తున్నా, ఈ వారంలో సినిమాలు చిన్న చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా నీదే బ్లాక్ బస్టర్ సినిమా అన్న. నిజంగా అంటే నిజంగా చెప్తున్నా, పైకి 4.5 ఇస్తాను నిజంగా. మనమే సినిమా అయితే మాత్రం చాలా క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆ క్లాసి రిచ్నెస్ అయితే మాత్రం విశ్వప్రసాద్ గారు అయితే మాత్రం చాలా అంటే చాలా ఖర్చు పెట్టారనమాట. అంటే ఒక స్టార్ హీరోకి తగ్గ ప్రొడక్షన్ వాల్యూషన్ అంతా కూడా, సినిమా అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ కూడా, ఆ లొకేషన్ కూడా చాలా అంటే చూసినంతసేపు చాలా కొత్తగా చాలా ఫ్రెష్ ఫీల్ అనేది వచ్చిందనమాట. అలాగే శర్వానంద్ గారు యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా, కొత్త శర్వానంద్ గారిని చూపించిన ఎమోషన్ కానీ ఆ సరదానెస్ కానీ చాలా అంటే లండన్లో కొరడు ఎలా ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎమోషన్ ఫీల్ అయితే ఎంత ఎమోషన్ ఫీల్ అవుతారు అనేది కూడా చాలా బాగా క్యారీ చేశారు. అలాగే ఆదిత్య గారు డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ అన్న, చాలా బాగుంది. అంటే ఏ సినిమాకైనా హీరో హైలైట్ అవుతాడు, హీరోయిన్ తక్కువ అవుతుంది, బట్ ఈ సినిమాలో ఇద్దరు సమానమే, ఎవరో హీరో ఎవరో హీరోయిన్ అని కాదు. హీరోకి ఇంపార్టెన్స్ హీరోకి ఉన్నాయి, హీరోయిన్ కూడా ఇంపార్టెన్స్ హీరోకి ఉన్నాయి. కథకే మెయిన్ బాబు అన్న, బాబు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేసాడు ఎమోషన్ సీన్స్లో, కామెడీ పండించాడు ఎమోషన్స్, ఇంత వయసులో ఇలాగే నటిస్తుందంటే చాలా పెద్ద యాక్టర్ అవుతాడు, చాలా బాగా యాక్ట్ చేయడు. బాబుని చూసి మాకు చాలా ఫ్రెష్ ఫీల్ అవ్వచ్చు, చాలా నవ్వుకున్నాం కూడా. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అంటే చాలా బాగా చేసిన, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ప్లస్ అన్నమాట సినిమాకి చాలా అంటే చాలా బాగా కొట్టాడు. సాంగ్స్ కూడా చాలా క్లాసిక్గా ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా మాత్రం ఫుల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, ప్రతి అంటే బాగా ఫ్యామిలీస్ అయితే పెచ్చ పెచ్చగా చూసే సినిమా ఇది, చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా శర్వానంద్ గారికి శతమానం పోతే తర్వాత ఆ రేంజ్ క్లాసిక్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ రిచ్నెస్లో అయితే మాత్రం చాలా అంటే శర్వానంద్కి బడ్జెట్ మించి మరీ పెట్టారు, నిజంగా చెప్తున్నాను డబుల్ ప్రాఫిట్ తెస్తుంది ఖచ్చితంగా. అయితే సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ అయినా పక్క క్లాసికల్ మూవీ, చాలా అంటే చాలా మంది ప్రతి ఫ్యామిలీని చూడాలనుకుని కోరుకుంటారు, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా క్యారీ చేసింది, ఎథిక్స్ కంప్లీట్ చేశారు. సో బ్లాక్ బాస్టర్ పక్క ఫ్యామిలీ ఏంటంటే